ఇప్పుడే గోట్ లైఫ్ ఆడుకాలం ద గోట్ లైఫ్ సినిమా చూసి వస్తున్నాను. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఎమోషనల్ మూవీ, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది సినిమా. అయితే ఫస్ట్ ఐ మీన్ సినిమా ఏంటంటే మెయిన్ గా ఒక కాంట్రాక్టర్ ని నమ్మి హీరో గల్ఫ్ దేశానికి వెళ్తాడు. కానీ అక్కడ తనకి తనను చెప్పిన అక్కడి నుంచి తప్పించుకొని ఫ్యామిలీని కలవాలనుకుంటాడు. అలా తప్పించుకునే ప్రాసెస్ లో ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆ ఎడారిలో ఎలా ప్రయాణం సాగింది అనేది మెయిన్ సినిమా. సో పృథ్వీరాజ్ చెప్పక్కర్లేదు, గ్రేట్ యాక్టర్, చాలా బాగా చేశాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు, మేకప్ పరంగా కానీ ఆ దుమ్ము ఎడారిలో ఇసుకలో కష్టపడి యాక్టింగ్ చేయడం కానీ. సో కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. చాలా కష్టం ఇలాంటి సినిమాలు షూట్ చేయాలన్నా కూడా ఎడారిలో. సో అమలాపాల్తో రొమాన్స్ కూడా బాగానే ఉంది సెకండ్ హాఫ్, ఐ మీన్ ఫ్లాష్ బ్యాక్ లో. మెయిన్ నాకు స్క్రీన్ ప్లే పరంగా బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ కి ప్రజెంట్ జరిగేదానికి చాలా కాంట్రాస్ట్ గా చూపించారు. ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే పల్లెటూరులో పచ్చదనంలో వానలు పడతా చెరువుల్లో ఈతలు కొట్టు ఆనందంగా ఉండేవాడు. ప్రజెంట్ సిచ్యుయేషన్ లో తాగడానికి నీళ్లు కూడా లేవు, ఎండలో ఎడారిలో దుమ్ములో ఎలా కష్టాలు పడ్డాడు. మనకి మెయిన్ నీటి విలువ కూడా తెలుస్తుంది, ఒక చుక్క నీళ్ళు కోసం ఎంత కష్టపడతాడు ఎడారిలో అనేది. సో నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ఎమోషనల్ రెండు మూడు సార్లు ఏడ్చాను. సో ఎమోషనల్ గా కూడా బాగుంది, మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, ఏఆర్ రెహమాన్ కాదా, చాలా బాగుంది. ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా బాగుంది. సో యా ఓవరాల్ గా సినిమా నాకైతే బాగా నచ్చింది. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా, ఈవెన్ దో కొంచెం రొమాన్స్ బాగానే ఉంటుంది, వైఫ్ హస్బెండ్ సస్పెన్స్ కూడా ఉంది. అంటే వాళ్ళు తప్పించుకునే ప్రాసెస్ లో ఎలా నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్